ఆసుపత్రికి ఎల్లాల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమైతే దాన్ని అడ్డుకోవడం, దాని మీద స్టే తీసుకురావడం, అటువంటిప్పుడు అక్కడ శాసన రాజధాని ఎందుకు అనేది దానికి ఏం చెప్తారు? వివాదంలో ఉండే అంశాన్ని కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అక్కడ మీరు ఆ భూములు తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తారు కోర్టు పరిధిలో, సిఆర్డి రద్దు చేయలేదా చేయకూడదు అనే విషయం పైన కోర్టు వివాదం నడుస్తాను. అక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చింది రాజధాని కోసం, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కోసం కాదు రైతులు ఇచ్చింది. కాబట్టి వివాదం తెలియ వరకు ఖచ్చితంగా కోర్టు సడస్కు ఫాలో. అంటే దళితులు అక్కడ ఉండకూడదా శ్రీనివాస చౌదరి గారు? దళితులు అక్కడ ఉండకూడదా? దళితులకు ఇళ్ల పట్టాలకు ఇవ్వడానికి అర్హత లేదా? చాలా మంచి ప్రశ్న వేశారు జగన్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉండి ఉంచకూడదని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని దళితులు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే దాదాపు 4,000 ఎకరాలపై చుట్టూ దళితులు డీకేటీ భూములు ఆక్రమించుకున్నారు ఇళ్ల పట్టాల కోసం. ఉప్పు పువ్వులు, ఆవ పువ్వులు, పొరంపోగు పువ్వులు, కాలపొరంపోగులు, స్పశాలు కూడా వదలడం లేదు ఇళ్ల పట్టాల కోసం. ఇప్పుడు నాని గారు వ్యాఖ్యలు మాట్లాడడం అనేది రైతుల్ని కిచ్చిపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఆయన ఉన్నాడు, ఆయనే గెలిచాడు, అక్కడే మంత్రిగా ఉన్నాడు. ఏదైనా వీలైతే ఆ రైతులతో మాట్లాడి న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు ఇక్కడ శాసనమండలి రాజధాని అంటే నాకు తెలియ కడుగుతున్నారు, శాసనమండలి రాజధాని కూడా అమరావతిలో లేకపోతే రాజధాని ఎక్కడ పెడతారు నాకు అర్థం కాలేదు. అసలు ఏదైనా ఢిల్లీలో పెడతారా, లేదా వేరే దేశంలోనే పెడతారా? అంటే వీళ్ళకే స్పష్టత లేదని స్పష్టంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పానండి, శాసన రాజధాని కూడా ఇక్కడ వద్దని అనే విధంగా చెప్పారు. నిజంగా ఇది ఎంత వన్ సైడెడ్ అనేవండి, తప్పు కదండి ఈ విధంగా మాట్లాడారు. ఇన్ని రోజులుగా పోరాటం చేస్తే రైతుల పైన మాట్లాడకుండా మీరు రాజధాని వద్దంటే వెంకట రెడ్డి గారు మంచి పాయింట్ రేజ్ చేశారు. దళితుల పేర్లు చెప్పి మీరే భూములు లాక్కున్నారు గతంలో, దళితుల పేరు చెప్పి భూమే ఆవు భూములు కానీ ఇవన్నీ మీరే తీసుకున్నారు అనేది ఆ పాయింట్ సమాధానం చెప్పండి. ఒకటి, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉందా? గుండెలు మంచి చేసుకొని తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారిని గుండెలు మంచి చేసుకొని చెప్పానండి? ఇది దళితుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు. అంటే విద్యుత్ గురించి మాట్లాడే హక్కు లేదు తెలుగుదేశం పార్టీకి, దళితుల గురించి మాట్లాడే హక్కు లేదా? దేని మీద సార్? రైతుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ, మరీ ముఖ్యంగా దళితుల గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు, దళితులు సరిగ్గా స్నానాలు చేయరు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటం, ఇది దళితులు మీకెందుకు రాజకీయాలని చెప్పి అదే వాళ్ళకి సంబంధించినటువంటి విప్పుగా చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు, దళిత మహిళలను వివస్త్రం చేసి ఏ విధంగా వాళ్ళ హయాంలో జరిగినాయి, అదే సాక్షాత్ కుప్పంలో ఎలా జరిగింది, పెందుర్తులు ఎలా జరిగింది, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారు. దళితుల గురించి మాట్లాడుతా ఉన్నారా? దళితులకి తెలుగుదేశం పార్టీ అంటే నిజంగా ఇష్టం ఉంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే, ఆ దళితులు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఇంట్రెస్ట్ చూపితే, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ ఎందుకు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు సంబంధించి, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 0 అండి, ఒక్కడ కూడా గెలవలేదు. మరి నిజంగా దళితులకు వీళ్ళు బాగా చేస్తేనో, దళితుల మీద వీళ్ళు ప్రేమ చూపిస్తేనో కనీసం ఒక 2 అసెంబ్లీ సీట్లన్నా గెలిచేవాళ్ళు కదా ఎస్సీ నియోజకవర్గాల్లో. మరి 2 పాయింట్ వచ్చేటప్పటికి, ఏదైతే రాజధాని అంశానికి వచ్చినప్పటికి, సార్ ఇప్పుడు నేను స్ట్రైట్ గా శ్రీనివాస చౌదరి గారిని అడిగినాను, సమాధానం చెప్పలేను. రాజధాని అంటే 29 గ్రామాల లేదంటే సిఆర్డిఏ మొత్తం రాజధాని? నేను అడిగినాను సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకంటే మేము ఈరోజు భూములకు సంబంధించిన అంశం, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి దానికి సంబంధించిన దాంట్లో మేము తీసుకొని వచ్చి కర్నూలాలనో, లేదంటే కడపాలనో, లేదంటే అక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళనో, లేదంటే అక్కడ కాకినాడలనో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం లేదండి. ఇష్టం ఎక్కడ ఎక్కడ ఆ పక్కన ఆనుకొని ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతాలకి, ఏ మంగళగిరి ప్రాంతం వాళ్ళు వచ్చి 29 గ్రామాల్లో ఉండకూడదా? ఏ విజయవాడలో వచ్చి ఉండకూడదా? అంటే రాజధాని ఓన్లీ ఆ 29 గ్రామాల్లో ఉన్న వాళ్ళ కోసమేనా, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ కోసమేనా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.